హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్, అది జనవరి నెలకి అంటే వచ్చే నెల జనవరి 2022 సంవత్సరానికి ఎలా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ప్రీవియస్గా అంటే ఇప్పుడు నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకసారి మనం ఈ సెన్సెక్స్ గ్రాఫ్ని చూసినట్టయితే, సో 25th నవంబర్ 2021ది, సో 58,800 పాయింట్ల దగ్గర ఉన్న ఈ సెన్సెక్స్. సో డౌన్వర్డ్ మూమెంట్స్ తీసుకొని సో 20th డిసెంబర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి 55,800 దగ్గర ఉంది. అంటే 3,000 పాయింట్స్ సో డౌన్వర్డ్స్ తగ్గింది, 3,000 పాయింట్ల కిందకి దిగింది సెన్సెక్స్ గ్రాఫ్. సో ఏదైతే ఇంతకుముందు ప్రెడిక్షన్ వీడియోలో కూడా నా ఛానల్లో 21 నవంబర్న అప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్కి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా ఒమిక్రాన్కి ఏదైనా అంటే ఇప్పుడున్న కరోనా వైరస్కి ఒమిక్రాన్ వేరియంట్ అని పేరు పెట్టారు. అంతకుముందే నేను సో కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉంది, దాని మూలన స్టాక్ మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ ఫాల్ అనేది జరుగుతుంది అనేది కూడా నా ప్రెడిక్షన్ వీడియోస్లో ఇంతకుముందు చెప్పాను. సో అది కరెక్ట్గా 23 నవంబర్ అనుకుంటా, ఐ థింక్ మండే రోజు నుంచి అది ఆ రోజు బ్లాక్ మండే అయ్యింది, అప్పటి నుంచి నెగిటివ్ ట్రెండ్గా. సో 20th డిసెంబర్ వరకు 3,000 పాయింట్స్ సెన్సెక్స్ డౌన్ఫాల్ అనేది జరిగింది. సో రీసెంట్గా మొన్న లాస్ట్ వీక్లో మాత్రం 2-3 డేస్ కొంచెం అప్వర్డ్ మూమెంట్ ర్యాలీ జరిగింది. సో ఆ తర్వాత ఈ మంత్లీ ఎక్స్పైరీ ఆ తర్వాత నుంచి త్రూ జనవరి అంటే జనవరి లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉండబోతుంది అని మనం చూసినట్టయితే, సో ఇది గ్రాఫ్ లాగా చూసినట్టయితే, సో ఈ 20th డిసెంబర్ నుంచి త్రూ జనవరి ఇంటూ ద జనవరి మంత్, సో ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మాత్రం ఇక్కడి నుంచి మాత్రం కొంచెం ఈ పాజిటివ్ మూమెంట్ అనేది ఉండే ఛాన్స్ ఉంది స్టాక్ మార్కెట్కి, అంటే అప్వర్డ్ మూమెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి. సో ఆ అప్వర్డ్ మూమెంట్ అనేది కూడా, సో ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఉందో, ఏదైతే కొత్త వేరియంట్ ఆల్రెడీ చాలా దేశాల్లో లక్షల కేసులు కూడా వస్తున్నాయి, అంతేకాదు ఇండియాలో కూడా గ్రాడ్యువల్గా కేసులు పెరుగుతున్నాయి. సో అయినా కూడా గవర్నమెంట్స్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఎకానమీ దారుణంగా పడిపోవడం జరిగింది కాబట్టి, సో ఏదైతే ఫైనాన్షియల్స్ని దెబ్బతీసే విధంగా లాక్డౌన్ విధించడం అనేది అనే ఆలోచన చేయట్లేదు. అయితే ఎప్పుడైతే ఈ ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ తక్కువ ఉన్నా కూడా దాన్ని స్ప్రెడ్ ఎక్కువ ఉండడం వల్ల, సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ కేసెస్ చాలా తక్కువ టైంలోనే అది డబల్ అయిపోవటం కూడా జరుగుతుంది యాజ్ పర్ WHO రిపోర్ట్. సో ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఇంకా లాక్డౌన్ వేయక తప్పనిసరి పరిస్థితి కూడా రావచ్చు, ఎందుకంటే సో ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఆగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ కూడా ఫాలో అయిపోతుంది. సో జనరల్ సెన్స్ అందరికీ తెలిసిందే. సో కానీ యాజ్ పర్ ప్రెడిక్షన్, సో అలాగే లాక్డౌన్ అనేది లేకుండా ఉంటే మాత్రం, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఆగకుండా ఉంటే మాత్రం, సో జనవరి మధ్యలో ఒక పాయింట్ దగ్గర నుంచి మాత్రం స్టాక్ మార్కెట్కి పాజిటివ్ మూమెంటం, ఫార్వర్డ్ మూమెంట్ అప్వర్డ్ మూమెంట్ అనేది కూడా పాసిబుల్ ఉంది. అక్కడ నుంచి ఒక బ్రదర్ ఈ డౌన్ఫాల్ నుంచి ఈ నెగిటివ్ ట్రెండ్ నుంచి తీసుకునే అవకాశం కూడా ఉంది. అది ఎప్పుడు అంటే సుమారుగా చెప్పాలంటే అది 10 జనవరి 2022. సో అక్కడి నుంచి కొంచెం అప్వర్డ్ మూమెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ మూమెంట్ అనేది కూడా, సో లాక్డౌన్ లేదు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్కడ ఆగట్లేదు అన్నప్పుడే జరిగే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఆబ్వియస్. అలాగే అంతేకాదు, అలాగే దీని అప్వర్డ్ మూమెంట్ ఎంత, అప్సైడ్ ఎంత అనేది కూడా రెస్ట్రిక్టెడ్గా ఉండే ఛాన్స్ ఉంది, తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది యాజ్ పర్ ప్రెడిక్షన్ కూడా. సో ఇదంతా కూడా ఈ అన్సర్టనిటీ అలాగే డిపెండెన్సీ, సో ఎప్పటికప్పుడు ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఆ రోజు ఫాల్ అయిపోవడం మళ్ళీ రీబౌండ్ అవ్వడం, సో ఇదంతా కూడా ఇంకా చాలా కాలం పాటు జరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాదు కరెక్ట్గా ఒక పర్టికులర్ డేట్ నుంచి కూడా అది ఈ అన్సర్టనిటీ నుంచి అలాగే మొత్తంగా ఈ ఉన్న నెగిటివ్ ట్రెండ్ నుంచి బయటపడి
కరెక్ట్గా పాజిటివ్ మూమెంట్ అనేది స్టాక్ మార్కెట్కి ఉంది. అది ఎప్పుడు అనేది కూడా నేను నా నెక్స్ట్ ప్రెడిక్షన్స్లో, మంత్లీ ప్రెడిక్షన్స్లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే, ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.